చంద్రబోస్ లాంటి పోరాట యోధులను సమన్వయపరచుకొని దేశ స్వతంత్రం కోసం పోరాడటమే కాదు, 10 సంవత్సరాలు దేశ స్వతంత్రం కోసం జైల్లో మగ్గిన చరిత్ర పండిట్ జవహర్ లాల్ నెహ్రూది అన్న సంగతి ఈనాడు చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్న వాళ్లకు తెలవాల్సిన అవసరం ఉన్నది. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు స్వతంత్రం వచ్చిన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినరంటే వారసత్వంతో వచ్చిన సంపద కాదు, స్వతంత్రం కోసం సర్వం త్యాగం చేసిన కుటుంబం, గొప్ప మేధావి, దూరదృష్టి కలిగిన వాడు. ఆనాడు అస్తవ్యస్తంగా 563 సంస్థానాలతో ఈ దేశం చిన్నా భిన్నమై మత కలహాలలో అట్టుడుకుతున్నప్పుడు ఈ దేశానికి మొదటి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు 563 సంస్థానాలను, రాజ్యాలను భారతదేశంలో విలీనం చేయించి వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడి ఈ దేశంలో ఆనాడు కరువు విలయ తాండవం చేస్తుంటే, అన్నమో రామచంద్ర అని దేశంలో వేలాది మంది చచ్చిపోతుంటే, మత విద్వేషాల మధ్యన ఒకరిని ఒకరు చురకత్తులతో కడుపులో పొడుచుకుంటుంటే, కుత్తికలు తెగి నేల మీద పడుతుంటే, ఎర్రని రక్తం వరదలై పారుతుంటే, ఈ దేశాన్ని శాంతి భద్రతలతో నిలబెట్టడానికి ఆనాడు నెహ్రూ గారు ఒక దార్శనికతను ప్రదర్శించి ఈ దేశ మొదటి ప్రధానమంత్రిగా వారు కార్యక్రమాలు చేపట్టడమే కాదు, వారి నేతృత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ని, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ని కేంద్ర హోంశాఖ మంత్రిగా నియమించి ఈ దేశంలోనూ శాంతి భద్రతలను కాపాడిన గొప్ప చరిత్ర పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారిది. ఇదే కాదు, ఆనాడున్న కరువు, ఆనాడున్న ఆకలి కేకలు, ఆనాడు ఈ దేశం చదువుకుంటూనే బాగుపడుతుందన్న ఆలోచనతోని ఈ దేశంలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ని మొదటి ప్రాధాన్య కింద పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు తీసుకున్నారు. ఎడ్యుకేషన్ రివల్యూషన్, ఇరిగేషన్ రెవల్యూషన్ ఈ దేశానికి పరిచయం చేసి ఈ దేశంలో బాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ డ్యామ్ వరకు, శ్రీశైలం వరకు, శ్రీరామ్ సాగర్ వరకు ఆనాటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు పునాదులు వేసినరు. ఈ దేశంలో 10 కొద్ది యూనివర్సిటీలను నెలకొల్పి రీసెర్చ్లు చేయించి లక్షలాది కోట్లాది మంది విద్యార్థులు ఇవ్వాలా, పీజీలు పిహెచ్డీలు చదువుతున్నారు, డాక్టర్లు లాయర్లు అవుతున్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లై ఈరోజు ఈ దేశంలో పరిపాలనను ఒక దారిలో పెట్టినరు అని అంటే ఆనాడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ దేశానికి అందించిన గొప్ప ఆలోచన, గొప్ప విద్యా విధానము, పంచవర్ష ప్రణాళిక ప్రపంచ దేశాలతోని పోటీ పడే విధంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దింది పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు. అలాంటి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కట్టిన ప్రాజెక్టులు ఈరోజు సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు మనకు అందించిన సంపద. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రైతులు ఈరోజు గొప్పగా అనుభవిస్తున్నారు. వారి వారసత్వం కింద వచ్చిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వతంత్రం కోసం అమరులైనరు. వారు అమరులై ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. తీసుకొచ్చిన స్వతంత్రం భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు ఒక బలమైన దేశంగా నిలబెట్టి గొప్ప పరిపాలన అందించిన దార్శనికుడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు నుంచి వారు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ పదవి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకోలేదు. నేను ఎందుకు ఈ మాట చెప్పదలుచుకున్నా అంటే పదే పదే కొంతమంది సన్నాసులు కుటుంబ రాజకీయాల నుంచి వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతుంటారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రభుత్వంలో ఏ బాధ్యత తీసుకోలేదు. వారి తర్వాత
ప్రధానమంత్రులు మారి ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నేను ఇవాళ అడుగుతున్నా, ఇవాళ దళితులు గిరి